సీక్వెన్స్లు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇలా థ్రిల్లింగ్ సీక్వెన్స్లు అన్నీ ఉంటాయి. ఏది ఉన్నా సరే మీకు దాంట్లో ఎంటర్టైన్మెంట్, అంటే ఆడియన్స్కి, మాకది సీరియస్ అవ్వచ్చు, మాకు టెన్షన్ అవ్వచ్చు, మమ్మల్ని ఎవరన్నా కొట్టవచ్చు, బట్ మీకు మాత్రం అది నవ్వే అనిపిస్తుంది అన్నమాట, నవ్వే వస్తుంది చూసినంత సేపు. సార్ హర్ష సార్, అది ఇప్పుడు మీరు హుషారు కానీ ఈ మూవీ కానీ చూస్తే హుషారులో కూడా ఒక గ్యాంగ్ యూత్ తీసుకొని సేమ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో బీల్స్ని మీరు ఈ కామర్స్లో అమ్మచ్చు అని చెప్పి ఒక సంథింగ్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీంట్లో కూడా ఓం భీమ్ భూష్ అని ఏమైనా ఒక వెబ్సైట్ లాగా లాంచ్ చేసి ఏమైనా చేస్తున్నారా? ఉంది కదా, పెద్ద వెబ్సైట్ ఉంది కదా ఇక్కడ. శ్రీకృష్ణ అన్న ఇక్కడ, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ టీజర్లో ఎండింగ్ డైలాగ్ ఒకటి ఉంది, సో గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయి అని చెప్పి. సో అలాంటి డైలాగ్స్ ఫుల్ లెంత్ సినిమాలో యూత్ బాగా ఎంజాయ్ చేసేలా ఇంకెలా ఉండబోతున్నాయి? ఉంటాయండి, చాలా బాగుంటాయి, అంటే అవి ఉంటాయి, అవి ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా ఎంజాయ్ చేసేలాగే ఉంటాయి, సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి. ఓకే. అండ్ ప్రియదర్శి అన్న, నమస్తే అన్న. సో ఇందాడ అమీర్పేట్ కర్రీస్ గురించి మాట్లాడుతూ యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చే బాక్సులతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది అన్నట్టు అన్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి యూవీ క్రియేషన్ నుంచి బాక్సులు రావటం దాని గురించి? సో బేసికల్లీ మాకు అది ఒక డేలో అదొక ఈవెంట్ అన్నమాట, ఫుడ్ తినడం అనేది మా దగ్గర పెద్ద ఈవెంట్ అది. సో షూటింగ్ ఎంత ఎదురు చూస్తామో అట్లా అవన్నీ వాళ్లే చేశారు, నేను చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ వాళ్లే రైస్ పెట్టారు, వాళ్లే కర్రీస్ తెచ్చారు. సో బేసికలీ మనం అందరం చూస్తుంటాం ప్రభాస్ అన్న హాస్పాట్ వారు ఏమన్నారో తెలుసా, ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మాతో కలిసి సినిమా చూస్తా అన్నారు. సో ప్లీజ్ ప్లీజ్, ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మేము కూడా ప్రభాస్ అన్నతో సినిమా చూస్తాం. బట్ నన్న క్వశ్చన్కి, యూవీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ అండ్ లవ్, అండ్ నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదే అనమాట. సారీ హర్ష, నిజం చెప్తున్నా, అందుకే ఏమనుకో. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో మైక్ ఆడియన్స్ దగ్గర కూడా వస్తుందండి, యూ కెన్ ఆస్క్ యూర్ క్వశ్చన్స్. ప్రొడ్యూసర్ సునీల్ గారు, ప్రొడ్యూసర్, వన్ క్వశ్చన్ టు ప్రొడ్యూసర్. యా, యూవీ క్రియేషన్స్ మన నెక్స్ట్ ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ గారిది ఏమైనా అప్డేట్ ఇస్తారా? లీక్ ఇప్పుడే కదండి వస్తే త్వరలో రాజా. ఓకే అన్నా, విష్ణానా నమస్తే అన్నా. అన్నా నేను అన్ని సినిమాలు ఇష్టం, ఒక్క హీరోయిన్ రెండు హీరోయిన్లు ఉంటాను, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, దీంట్లో 6 హీరోయిన్ అంటే మళ్ళీ రొమాన్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో. సరదా సరదాకే సినిమాలు వస్తాం, మళ్ళీ 6 హీరోయిన్లు అంటే ఇక ఏమంటారు, దత్తారెడ్డి పోవాలన్నా, మరి రొమాన్స్ ఎట్లా ఉండబోతుందో ఈ మూవీలో. బాగుంది బాగుంది, కొంచెం చూపించాం కదా ట్రైలర్లో, అంతా సినిమాలో అంటే దాచిపెట్టలేనా చాలా? ఏది ఇంకా దాచిపెట్టలేంట్రా సినిమాలా? చాలా దాచే, అదే కదా చెప్పేది. గంటన నమస్తే అన్నా, లవ్ యూ అన్నా, నమస్తే. థ్యాంక్ యూ బ్రదర్. సేవ్ ద టైగర్ బ్లాక్ బస్టర్ అన్నా. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా కోసం వెయిటింగ్ అన్నా, ఆల్ ద బెస్ట్ అన్నా. థ్యాంక్ యూ. మార్చి 22 కలుద్దాం మళ్ళా. శ్రీ విష్ణు గారు ఇక్కడ. హలో అండి. హాయ్, ఐ అంజలి ఫ్రమ్ TFPC. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అద్దరిపోయింది, మంచి రెస్పాన్స్. సో నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు కదా, సో బేసికలీ ఇట్స్ ఎ లాజికల్ వరల్డ్. మన లాజిక్ లేదు అన్నా లాజికల్గా అన్నీ ఆలోచిస్తూ ఉంటారు, కాబట్టి మీ లైఫ్లో లాజిక్ లేని మ్యాజిక్ ఏదైనా జరిగిందా? ప్రియదర్శి గారు మీరు కూడా చెప్పాలి. లాజిక్ లేని మ్యాజిక్, ఇంత ఇంగ్లీష్ మనం స్పాట్లో పెట్టి అడిగితే అంటే ఏంట్రా తెలుగులో? డైరెక్టర్ గారు హెల్ప్ చేయొచ్చు. మ్యాజిక్ అంటే మేము ఈ సినిమాకి పెట్టింది ఏంటంటే, వెన్ లాజిక్ స్టార్ట్స్ డ్రామా ఎండ్స్ అంటారు కదా, సో ఆ వయసులో ఇది ఒక మంచి డ్రామా, దీంట్లో మళ్ళీ లాజిక్ని ఎదుగుతారేమో అనే డౌట్తోనే అది మేము పెట్టవలసి వచ్చిందండి. బట్ మరీ అంత లాజిక్ లేకుండా ఒకేసారి 6 హీరోయిన్లకు కనిపించేసి ఇలా చేసేసి అలా చేసేసి అయ్యే ఉండవు, సో లాజికల్గానే ఉంటుంది. బట్ లాజిక్ అంతా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఎంటర్టైన్మెంట్ మ్యాజిక్ అనేది చాలా బాగుంటుంది. ఓకే సూపర్. ప్రియదర్శి గారు మీ స్టైల్లో ఆన్సర్. నా స్టైల్ అంటే మీ లైఫ్లో లాజిక్ లేని మ్యాజిక్ గురూజీగా చెప్పండి. గురూజీ లాజిక్ లేని మ్యాజిక్? హలో, నేను బంద్ చేశారా తాగుడు ఎందుకంటారా? ఓన్లీ మ్యాజిక్ మూమెంట్స్ అండి. లాజిక్ లే ఓన్లీ. ఓం భీమ్ భూష్,
ఓం భీమ్ బుస్ బాగున్నారు అన్న అనే ఆగండి ముందు మేడం ఒక క్వశ్చన్ మ్యాజిక్ లేని మ్యాజిక్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి ఈ సినిమాలో మీరు చూస్తారు ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఏమవుతుందంటే ఇప్పుడు మా మీ ముగ్గురు నిబ్బాలు కలిసి ఏం చేసినా ఇప్పుడు అన్నిసార్లు కొన్నిసార్లు లాజికల్గా ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు రియల్ లైఫ్లోనా రియల్ లైఫ్ ఆ రియల్ లైఫ్లో ఒకసారి లాజిక్ లేని క్వశ్చన్ చెప్తుంటే మ్యాజికల్ వ్యూస్ వస్తుంటాయి అది ఎట్లా నాకు అర్థం కాదు సో బేసికలీ అట్లాంటిది సో అన్నా ఓం భీమ్ బుస్ చెప్పాను ఓం భీమ్ బుస్ యా బాగున్నారన్నా చాలా బాగున్నాను బాగున్నా మీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది అన్న థ్యాంక్ యూ కాంబోలో బ్రోచేవార్ అవర్లో బాగా సక్సెస్ అయింది సేమ్ రిపీట్ అవుద్దని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అలానే రాహుల్ అన్న మిస్ అయ్యారు చెప్పినా కదా ఇందాక వైఫై ఆగిపోతే అనేది స్విచ్లు అవి రిపేర్ వైఫై వైఫై అయ్యా మా ముగ్గురులో వాడే కొంచెం కరెంట్ పని బాగా చేస్తాడు అనమాట సో అందుకని మళ్ళీ ఆఫీస్లో ఉన్నాడు వస్తున్నాడు ఆల్ ద బెస్ట్ అన్న అనే శ్రీ విష్ణు అన్న కోసం అనే మీ మూవీ సెలక్షన్ చాలా యునిక్ గా ఉంటది అది నాకు చాలా ఇష్టం అంటే అందరిలా పర్టికులర్ గా కమర్షియల్ అని కాకుండా అంటే ఒకే జోనర్ లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చూస్తుంటారు అది చాలా బాగుంటది అన్న సో హోప్ఫుల్లీ అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కాకుండా జనాల్లోకి ఎంత రీచ్ అయ్యామో ఆడియన్స్ ఎలా రీచ్ అయ్యామో అని చూసుకొని మీరు ఎలా నాకు కంటిన్యూ అయ్యండి మీరు అనుకున్నట్టు లిఫ్ట్స్ నిత్యంలో అన్ని ఎక్కుతారన్నా థ్యాంక్ యూ అన్న డైరెక్టర్ అన్నా మీ మూవీస్ చూసారు కానీ రౌడీ బాయ్స్ కానీ బాగుంటాయి సేమ్ దాంట్లో ఉన్నట్టే దీంట్లో రిపీట్ అయ్యేదని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అన్న హోల్ టీమ్ థ్యాంక్ యూ ఓం భీమ్ బుష్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న నమస్తే హియర్ హియర్ యోగిడు ఉన్నా అన్న సామాజిక వర్గంతో బ్లాక్ బస్టర్ కొట్టినావు బలగంతో బంపర్ హిట్ కొట్టినావు ఇక రాహుల్ అన్న అయితే ఏ సినిమాలు ఉన్నాయి హిట్టే కానీ తర్వాత మళ్ళీ మంగళవారంతో పెద్ద ట్విస్ట్ ఇచ్చామన్నాము అయితే దర్శనా ఇయ్యాల్సి వచ్చింది అది వేరే లెవెల్ ట్విస్ట్ చెప్పాలంటే మళ్ళీ బ్రోచేవారితో తర్వాత మళ్ళీ మీ ముగ్గురు కాంబినేషన్లో వేరే లెవెల్ ఉంది ట్రైలర్ అయితే నేను టీజర్ చూసి షాక్ అయిపోయినా ట్రైలర్ చూసి ఇంకా పెద్ద షాక్ అయినా సో అన్న నీ పక్కన ఒక అన్న ఉన్నాడు చూసినావా మహేందర్ అన్న ఒక్కసారి నీ పేరు ప్లీజ్ మహేందర్ ఒక్క నిమిషం అన్న మహేందర్ మహేందర్ అన్న లవ్ యూ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నా నేను చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ చాలా మంచిగా ఎదుగుతున్నారు అండ్ మిమ్మల్ని ఎక్కువ ఎక్కడ చూస్తా అంటే మీరు తప్పుగా అనుకోకండి బంజారాజ్ లమాకాన్ దగ్గర చూస్తూ ఉంటా అన్న నాకు బాగా ఇష్టం అన్నాను నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడదామని అనుకుంటా కానీ మళ్ళీ ఏమైనా అనుకుంటారా ఏందని భయం ఉంటుంది ఒకటి అట్లా ఏం లేదండి అన్న సినిమా తర్వాత మంచిగా సక్సెస్ మీట్ లో మంచిగా కలుద్దాం కూర్చుందాం అందరం థ్యాంక్ యూ అన్న ఒక్కసారి ప్రియదర్శన్ అన్నకి అన్న చెప్పన్నా అన్న లవ్ యూ అన్న ఫస్ట్ లవ్ యూ బ్రదర్ లవ్ యూ ఏమన్నా నువ్వు డైరెక్ట్ మాట్లాడితే క్వశ్చన్లో వస్తలేవు అసలు నాకైతే పర్లేదు ఏం లేదు ఇగో ఓం భూమ్ బుష్ అంత ఈజీగా అంత ఈజీ కాదు క్వశ్చన్లు అడగడు వాళ్ళని అడగని చెప్తారు అవి నాకు బోర్ కొట్టినది తెలుసా క్వశ్చన్లు ఆల్రెడీ సగం మంది పోయిర్రా అన్న ఓపెన్గా చెప్తున్నా ప్రామిస్ చేసి చెప్తున్నా బోర్ కొట్టిన క్వశ్చన్లు అవన్నీ ఆల్రెడీ అడిగి అడిగి రొట్ట క్వశ్చన్లు అవి చిన్న శాంపుల్ మీరు వచ్చే ముందు ఎంతమంది ఉన్నారు పబ్లిక్ ఇప్పుడు చూడు పాప్కార్న్ తేడానికి పోయినట్టు ఓకే ఓకే అన్న ఏం లేదు ఆల్ ది బెస్ట్ అన్న మీ ముగ్గురికి లవ్ యూ అండ్ నిజంగా చెప్తున్నా నాలుగు సార్లు పోయి చూస్తా సినిమాకి నాలుగు టికెట్లు ఇన్స్టాగ్రామ్లో పెట్టి మీ నలుగురికి ట్యాగ్ చేస్తా థ్యాంక్ యూ ప్రామిస్ థ్యాంక్ యూ అన్న లవ్ యూ ఓం భీమ్ బుష్ అన్న అన్న ఇక్కడ అన్న చెప్పన్నా అన్న శ్రీ విష్ణు గారి కన్నా క్వశ్చన్ అన్న టీజర్లో చూసుకున్న ట్రైలర్స్లో చూసుకున్న ఒక డెవిల్ నాకు ఒక మగ పురుషుడు కావాలి అనేసి అన్నారు అంటే మీరు డెవిల్ కూడా వదలరా అన్న సినిమాలో డైలాగ్ లేదు అలా చెప్తాం కానీ అంటే డెవిల్ కూడా ఓం భీమ్ బుష్ మామూలుగా స్ట్రైట్గా చూడటమే నాకు సిగ్గు ఇంకా మళ్ళీ అంతా హర్ష క్రియేటివిటీ అదంతా ఆ డైలాగులు అలాంటి డైలాగులు అన్ని చాలా బాగుంది అన్న కామెడీ చాలా టైమింగ్ కానీ చాలా బాగుంది కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వన్ క్వశ్చన్ అండి అనా లాస్ట్ క్వశ్చన్ అనా నా పేరు వచ్చేసి మమ్మ మహేష్ అన్నమాట మా మమ్మ మహేష్ చెప్ప మమ్మ మహేష్ సూపర్ పేరు అది సరిగ్గా నా
అంటే టీజర్ చూసా బాగుంది, ట్రైలర్ చూసా అదిరిపోయింది. నేను ఒక్కటి చెప్తున్నా అందరికీ, ఈ సినిమాని ఓం భీం బుష్ ఓం భీం బుష్ అనే సినిమాని పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్ళికానోళ్ళు లవర్ను లవర్ లేని వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు లగవరాలు ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్న ఒకటన్నా, మీరు వెబ్సైట్లు అని అంటారు కదా, సో 5 వెబ్సైట్ పేర్లు చెప్తారా అన్న మీరు? అన్న 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 తప్పు అనుకోకండి, రివ్యూ వెబ్సైట్లు అన్న, అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ వెబ్సైట్లు చూస్తారు కదా. మనం అంటే అయ్యో ఇప్పుడు ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోతే అది ఇదో 5 కాదు చాలా ఉన్నాయి. అదే అంటే ఐఎండిబి, రోటెన్ టమాటాస్, గ్రేట్ ఆంధ్రా అలాంటివి. గ్రేట్ ఆంధ్రా, ఐడిల్ బ్రెయిన్, గుల్టే, తుపాకీ, మిర్చి 9, చాలా ఉన్నాయి. 1, 2, 3 తెలుగు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే బ్రో, సో హలో, లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. ఎవరైనా ఇంకా అమ్మాయిల క్వశ్చన్స్ ఉంటే అడగండి. అన్న అబ్బాయి విష్ణు అన్నకి భయ్యా, నేను నీకు పెద్ద ఫ్యాన్. అప్పట్లో కూడా ఉండేవాడు మూవీలో ఫుల్ సీరియస్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ ఆ సీరియస్ యాంగిల్ కొంచెం మిస్ అయింది. రాజారాజా చోరాలో కొంచెం సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం సీరియస్ ఉంటారు. మళ్ళీ ఆ సీరియస్ యాంగిల్ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ స్వాగ్ వస్తా మొత్తం సీరియస్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో. ఆల్ ద బెస్ట్ బ్రో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. All right, and we thank all of you for joining us here. Thank you, andariki ikkada vachina vallandarki, peru peruna peru peruna peru peruna chaala thanks. Bye 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 bye. See you see you.